విదేశీ పిచ్చులు పేస్ కు అనుకూలిస్తే ఉపఖండ పిచ్చులు స్పిన్నర్లకు సహకరిస్తాయి సొంత పిచ్చులపై ఆతిథ్య జట్టుదే పైచేయిగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే పర్యటనకు వెళ్లినప్పుడు కొన్ని రోజుల ముందే అక్కడ పిచ్చులకు అలవాటు పడేందుకు దానికి తగ్గట్లుగానే సిద్ధమవుతాయి తాజాగా భారత్ టూర్ కోసం వచ్చిన ఆస్ట్రేలియా ఇక్కడ పిచ్చిలుపై కామెంట్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతుంది అయితే స్పిన్ సవాల్ కు తాము సిద్ధంగా ఉన్నామని ఆసిస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యానించాడు తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని అన్నాడు ఈ సిరీస్ లో నాథన్ లయన్ తమ ప్రధాన అస్త్రంగా చెప్పుకొచ్చాడు తమ జట్టులో ఆ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ అలాగే లెఫ్ట్ ఆన్ పేసర్ ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారని పరిస్థితులను బట్టి ఇరవై వికెట్లు తీగల సామర్థ్యం ఉన్న బౌలింగ్ బృందాన్ని ఎంచుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు నాగపూర్ లో తొలి టెస్టు సమయానికి స్పష్టత వస్తుందని కమిన్స్ తమ స్పిన్నర్లపై మేనేజ్మెంట్ కు గట్టి నమ్మకం ఉందని అన్నాడు అయితే ఇప్పుడు మాకు సమస్యల్లా ఫాస్ట్ బౌలర్ల గాయాలే మా జట్టులో కీలక బౌలర్లు గాయాల పాలవటం మమ్మల్ని ఎంతో బాధిస్తుందని ప్యాట్ కమిన్స్ తెలిపాడు అయినా కూడా భారత్ కంటే మాలో చాలా నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని పేర్కొన్నాడు కాగా మరో మూడు రోజులు రోజుల్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ నాగపూర్ వేదికగా జరగనుంది ఇందుకోసం ఇరు జట్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తూ సన్నద్ధమవుతున్నాయి